నమస్తే, నేను మాధురి, వ్యూస్ బై మాధురి బుటిక్ నుంచి అండి. ఇక ఫెస్టివ్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి 9 నవరాత్రుల కోసమని రెగ్యులర్గా వేసుకునే శారీస్ అండ్ పట్టు శారీస్ అన్ని కాంబినేషన్స్లో ఆల్టర్నేట్గా ఇద్దామనుకుంటున్నాను. లాస్ట్ ఎపిసోడ్లో పార్టీ వేర్ శారీస్ ఇచ్చాను కదా, ఈ ఎపిసోడ్లో వచ్చేసి మొత్తం రెగ్యులర్ వేర్ శారీస్ ఇస్తున్నానండి. ఇవన్నీ ఏంటంటే లైక్ కోల్కతా మ్యానుఫ్యాక్చరింగ్, ఇవన్నీ అక్కడ నుంచి తయారై వచ్చిన మహేశ్వరి సిల్క్ కానీ, చందేరి కాటన్ సిల్క్ కానీ, గాజు సిల్క్ కానీ ఇవన్నీ ఈరోజు ఎపిసోడ్లో ఉంటాయండి. ఇవన్నీ బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటాయి అండ్ లైట్ వెయిట్ ఉంటాయి, ఈజీ టు క్యారీ ఉంటాయి. ఇంకా ఫాస్ట్గా శారీస్ చూసేద్దామా ఈరోజువి. ఫస్ట్ శారీ వచ్చేసి గాజు సిల్క్ అండి. ఇది ఈ గాజు సిల్క్ ప్రెజెంట్ అయితే బాగా ట్రెండ్లో ఉంది. ఇదేంటి అంటే మనకి క్రేప్ టెక్స్చర్లో ఉంటుందండి. మనకి ఇంతకుముందు క్రేప్ శారీస్ వచ్చాయి కదా, ఆ టెక్స్చర్లో ఉంటుంది. మీరు ఎలా ఫోల్డ్ చేసినా ఇది అస్సలు ఫోల్డింగ్స్ అనేది రాదు, చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి. ఇదేంటంటే మనకి మౌల్డింగ్ చాలా ఈజీ. శారీ డ్రేపింగ్ అనేది ఎంత ఈజీ అంటే, మనము గమనించుకున్నట్టయితే మీరు ఇప్పుడు ఇలా ఉందనుకోండి, సపోజ్ ఇలా పెడితే ఇలాగే ఉండిపోతుంది శారీ. మీరు ఎలా అంటే అలా ఈజీగా మౌల్డ్ అయిపోతుంది. ఈ గాజు సిల్క్ ఉన్న స్పెషాలిటీ అది. ఇది లగ్డి పట్టా శారీస్ అండి. లగ్డి పట్టా అంటే ఈ మధ్యలో ఇలా టిష్యూ పళ్ళు వస్తుంది, దీన్ని లగ్డి పట్టా అంటాం మనము. ఇది గాజు సిల్క్ విత్ లగ్డి పట్టా పళ్ళు అండి. ఇవి వచ్చేసి మొత్తం లివా ట్యాగ్ శారీస్ అండి. ఈరోజు ఎపిసోడ్లో 98% ఆఫ్ ది శారీస్ ఆర్ లివా ట్యాగ్. లివా ట్యాగ్ ఈజ్ నథింగ్ బట్ ద సింబల్ ఆఫ్ న్యాచురల్ డైయింగ్ అండి. న్యాచురల్ డై శారీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఆదిత్య బిర్లా కంపెనీ వాళ్ళు ఇచ్చే ట్యాగింగే లివా బ్రాండ్ అండి. ఇవన్నీ లివా బ్రాండ్ శారీసే ఉంటాయి మోస్ట్లీ ఈరోజు. ఇది ఫస్ట్ శారీ వచ్చేసి గాజు సిల్క్ అండి. చూడండి శారీ టెక్స్చర్ చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. మనం ఎలా వేసుకుంటే అలాగే ఉంటుంది. డే అంతా క్యారీ చేయొచ్చు ఇవి. దీనికి ఏంటంటే మనకి లగ్డి పట్టా పళ్ళు వచ్చింది, అంటే టిష్యూ పళ్ళు ఉంటుంది వీటికి. లగ్డి పట్టా అంటేనే టిష్యూ పళ్ళ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి కలంకారీ లాగా బ్లాక్ ప్రింటింగ్ ఉందండి. ఇదంతా కలంకారీ ప్రింటింగ్. దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వచ్చిందండి, చూసారు కదా, బీచ్ కలర్. బీచ్ కలర్లో ఈ ప్రింట్ వస్తుందండి. ఇది బ్లౌజ్, మీకు బ్లౌజ్ వచ్చేసి బీచ్ కలర్ వచ్చింది. శారీ అంతా కూడా ఇది మెరూన్ కలర్ కలంకారీ ప్యాటర్న్లో ఉందండి. ఈ శారీ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది డ్రేపింగ్కి. అండ్ మీరు డే అంతా క్యారీ చేయొచ్చు. వెయిట్ కూడా పెద్దగా లేదండి, లైట్ వెయిటే ఉంది. లైక్ అంటే ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళు కానీ, లేకపోతే డే అంతా కూడా శారీ క్యారీ చేయాలనుకునే వాళ్ళు ఇది వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. దీని కాస్ట్ వచ్చేసి 4,750 అండి. ఫస్ట్ శారీ ఇది 4,750 అండి. నెక్స్ట్ కూడా గాజు సిల్కేన్ అండి. ఇది కూడా మెరూన్ అండ్ బీచ్ కాంబినేషన్లోనే ఉంది. కాకపోతే ఇదేంటి అంటే లోటస్ మోటివ్ వచ్చిందండి. లోటస్ ఫ్లవరు, లోటస్ లీఫ్ అలాంటి మోటివ్ వచ్చింది. ఇందాకది కొంచెం చిన్న ప్రింట్ ఉంది, ఇది కొంచెం పెద్దగా ఉందండి బ్లాక్ ప్రింట్. దీనికి మీరు గమనించినట్టయితే కింద పైన ఈ చిన్న 1 ఇంచ్ బార్డర్ వచ్చిందండి బ్లాక్ కలర్ది. అండ్ శారీ అంతా కూడా ఇలా ఫ్లవర్స్ ఉంది. మీకు పళ్ళు ఇలా వచ్చింది, దీనికి కూడా లగ్డి పట్టా ఉంది, అంటే టిష్యూ పళ్ళు వచ్చింది. అండ్ బ్లౌజ్ వచ్చేసి మీకు ఇలా ఉందండి, ఇది ప్రింటెడ్ బ్లౌజ్ అండి. ఇది గాజు సిల్క్ విత్ లగ్డి పట్టా అండ్ విత్ ప్రింటెడ్ బ్లౌజ్ అండి. దీని కాస్ట్ కూడా 4,750 అండి, 4,750. అండ్ ఇది థర్డ్ శారీ అండి, గాజు సిల్క్లో థర్డ్ శారీ. ఇది బ్లాక్ కలర్ వచ్చింది. మీరు చూసినట్టయితే సేమ్ ఇది బ్లాక్లో చిన్న ప్రింట్ వచ్చింది, రోజ్ ఫ్లవర్ మోటివ్స్ వచ్చాయి. అండ్ అలాగే లతల్ డిజైన్ కూడా వచ్చిందండి బ్లాక్. దీనికి వచ్చేసి మీ కలంకారీ ప్యాటర్న్లో పైన కింద 1 ఇంచ్ చిన్న పట్టి బార్డర్ ఇచ్చారు, చూసారండి. అంటే చిన్న 1 ఇంచ్ బార్డర్లో ఇలా కొంచెం కలంకారీ ప్యాటర్న్లో వచ్చింది మెరూన్ కలర్ షేడ్. శారీ అంతా బ్లాక్ ఉంది, బ్లాక్ పైన మీకు బ్లాక్ ప్రింట్ ఉంది. పళ్ళు వచ్చేసి ఇలా బీజ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఉంది, మెరూన్ కాంబినేషన్లో. మీకు బ్లౌజ్ వచ్చేసి ఇది మెరూన్ ఇచ్చాడండి, బీచ్ కలర్లో మెరూన్ కలర్ ప్రింట్ ఇచ్చాడు. స్లీవ్స్కి ఇలాంటి పట్టి బార్డర్ ఇచ్చాడండి, 1 ఇంచ్ బార్డర్ ఇచ్చారు. ఇది బ్లాక్, బ్రౌన్ అండ్ బీచ్ కలర్ కాంబినేషన్లో ఉన్న గాజు సిల్క్ శారీ. దీని కాస్ట్ కూడా 4,750 అండి. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా లివా ట్యాగ్ శారీయే. లివా ట్యాగ్ ఈజ్ నథింగ్ బట్ న్యాచురల్ డై అండి. మీరు న్యాచురల్ డైస్ ఏవైతే వాడతామో దానికి లివా ట్యాగ్ ఇస్తారు. అండ్ ఇది వచ్చేసి మనకి కోల్కత్తాలో మ్యానుఫ్యాక్చరింగ్ అయిన లెనిన్ సిల్క్ అండి. దిస్ ఈజ్ నాట్ ప్యూర్ లెనిన్ సిల్క్, ఇది ఆర్ట్ లెనిన్ సిల్క్ అంటాం మనము. దీంట్లో న్యాచురల్ డైతో ఇలా డై చేశారండి.
చూసినట్టయితే ఇది గోవా పింక్ అంటాం కదా, జాంపండులో ఉండే పింక్ కలర్ షేడ్కి ఈ ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ పళ్ళు వచ్చిందండి. దీనికి కాంట్రాస్ట్ హౌస్ కూడా వచ్చిందండి. బ్లౌజ్లో కూడా మీకు ఇలా ప్రింటింగ్ వచ్చింది. ఇదేంటంటే కొంచెం ఇలా ఫోర్ లీవ్స్ కలిపితే ఎలా ఉంటుందో బంచ్ ఆఫ్ లీవ్స్ అలాంటి మోటివ్తో బ్లౌజ్ పీస్ ఇచ్చారు. అండ్ మీరు శారీ అంతా కూడా శారీ అండ్ బ్లౌజ్కి మీరు చూసినట్టయితే పైన కింద చిన్న సిల్వర్ కలర్ బార్డర్ కూడా వచ్చింది. ఇది వచ్చేసి మనకి మొత్తం నేచురల్ డైయింగ్తో వచ్చిన లెనిన్ సిల్క్ శారీస్ అండి ఇవి. ఇవి చూసుకున్నట్టయితే మనకి కాస్ట్ 3,250 ఉందండి. దీని కాస్ట్ వచ్చేసి 3,250 అండి ఇవి. నెక్స్ట్ కలర్ కూడా లెనిన్ సిల్క్లోని, ఇది ఇండిగో బ్లూ అండి. అలా డార్క్ ఇండిగో బ్లూ కాదు, కొంచెం లైటర్ షేడ్ ఆఫ్ ఇండిగో బ్లూ ఉంది. అండ్ దీనిపైన చిన్న చిన్నగా లైక్ బ్లాక్స్ వేశారు. ఇది బీచ్ కలర్ బ్లాక్ ఉందండి. ఇండిగో బ్లూకి బీచ్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు. శారీ అయితే చాలా బాగుందండి. ఇవన్నీ ఏంటంటే డీసెంట్ వేర్, చాలా బాగుంటాయి రెగ్యులర్ వేర్కి. మీరు పైన కింద వేవ్స్ లాంటిది బార్డర్ ఇచ్చారు చిన్నది. అండ్ పళ్ళు వచ్చేసి ఇలా ఫ్లవర్ మోటివ్స్ ఉన్నాయి మీకు. దీంట్లో కూడా బ్లౌజ్ వచ్చేసి ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చిందండి. ఇదైతే బ్లౌజ్ చాలా బాగా వచ్చింది, పోల్కా డాట్స్ లాగా వచ్చాయి. అండ్ బార్డర్ ఇచ్చాడు బ్లౌజ్లో, చాలా నీట్గా వచ్చింది. ఈ శారీ ఏంటంటే లైక్ డీసెంట్ వేర్ అండి, చాలా బాగుంటుంది. లైక్ కొంచెం గ్రూప్ వన్ ఆఫీసర్స్ కానీ డాక్టర్స్ అలా డే అంతా క్యారీ చేయాలనుకునే వాళ్ళకి చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి. ఫ్యాబ్రిక్ అయితే చాలా లైట్ వెయిట్, మీకు కట్టుకున్నా కూడా కట్టుకున్నంత బరువు లాగా కూడా ఏం అనిపించదు. చాలా బాగుంది, కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ అండి. ఇది కూడా మనకి లెనిన్ సిల్క్ అండి. ఇది కూడా 3,250 అండి, 3,250 ఉంటుంది. ఈ లెనిన్ సిల్క్లోనే ఇంకొకటి అండి, ఇది గ్రే షేడ్ అండి. ఈ గ్రే షేడ్ అయితే చాలా ఇప్పుడు ట్రెండింగ్ కలర్ అండి. గ్రే కలర్ అయితే చాలామంది గ్రేస్ ఎందులో వచ్చినా కూడా గ్రేస్ ఫస్ట్ ప్రిఫర్ చేస్తున్నారు. ఇది గ్రే కలరు, గ్రేకి వైట్ అంటే లైట్ బీచ్ కలర్ వచ్చేసిందండి. ఇది కూడా ఇది వచ్చేసి కొంచెం బార్డర్ దానికంటే కొంచెం పెద్దగా ఉంది. సిల్క్ లైన్లో మీరు చూసినట్టయితే సిల్వర్ పట్టి బార్డర్ ఏదైతే ఉందో అది కొంచెం లెంత్ ఎక్కువ ఇచ్చాడు. దీనికి కూడా బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ ప్రింట్ వచ్చిందండి. ఇది బ్లౌజ్ అండి, ఇది బ్లౌజ్ అంటే శారీ అంతా ఒక మోటివ్ వచ్చింది, బ్లౌజ్లో వచ్చేసి ఫ్లవర్స్ మోటివ్స్ వచ్చాయండి. ఇది కూడా గ్రే షేడ్, చాలా బాగుందండి. ఇది కూడా సిల్క్ లెనిన్, మనకి బ్లాక్ ప్రింటింగ్ అండి. ఇదంతా చాలా నీట్గా డీసెంట్గా ఉందండి. ఇది దీని కాస్ట్ వచ్చేసి ఇది కూడా 3,250 అండి. ఇది శారీ లుక్ వైజ్ ఇలా ఉంటుంది. మీకు బ్లౌజ్ కూడా బ్లాక్ ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చిందండి. నెక్స్ట్ వచ్చేసి ఇది బెంగళూరు సిల్క్ అండి, అంటే ప్యూర్ కాదు, నాట్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్. ఇది కొంచెం ఆర్ట్ సిల్క్లో అనుకోండి, ఆర్ట్ బెంగళూరు సిల్క్. ఇది మనకు వచ్చేసి శారీ అంతా కూడా ఇలా వచ్చేసింది, జరీ స్ట్రైప్స్ లాగా వచ్చింది, క్రాస్ స్ట్రైప్స్ వచ్చింది, పైన కింద చిన్న బార్డర్ వచ్చింది. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా చిన్న బుటీస్లో వచ్చిందండి. సేమ్ కలరే, కాంట్రాస్ట్ రాలేదు, బట్ మనకి ఇలా చిన్న చిన్న బుటీస్ లాగా ఇచ్చాడండి బ్లౌజ్ పీస్. ఇది సిల్క్ టెక్స్చర్ అండి, అంటే చాలా మన ప్యూర్ సిల్క్ ఎలా ఉంటుందో అలాంటి టెక్స్చర్లో ఉందండి. ఇది వచ్చేసి ప్యూర్ సిల్క్ మనకు డ్రేప్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. షైనింగ్ వైజ్ కూడా మంచి లైక్ ఒకలాంటి పట్టు లాంటి షైనే వచ్చిందండి. ఇది డ్రేప్ చేస్తే శారీ వైజ్ ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి 2,500 అండి. ఇది బెంగళూరు సిల్క్, ఆర్ట్ బెంగళూరు సిల్క్, నాట్ ప్యూర్ అండి. ఇది కూడా 2,500 అండి. నెక్స్ట్ వచ్చేసి అదే ఆర్ట్ బెంగళూరు సిల్క్ సేమ్ శారీ, పర్పుల్ షేడ్ అండి. ఇందాక పింక్ చూసాం కదా, ఇది పర్పుల్ షేడ్, డార్క్ కాదు లైట్ పర్పుల్ షేడ్లో ఉంది. ఇది కూడా సేమ్ అండి, అంతే వచ్చింది. క్రాస్గా బుటీస్ వచ్చేసింది, ఇలా స్ట్రైప్స్ వచ్చేసాయి, పైన కింద చిన్న బార్డర్ వచ్చేసింది. దీనికి కూడా బ్లౌజ్ వచ్చేసి ఈ బుటీ స్టైల్లో వచ్చిందండి. ఇది బ్లౌజ్ అండి, ఇది కూడా దీని కాస్ట్ కూడా 2,500 అండి. ఇవన్నీ ఏంటంటే ఈరోజు ఎపిసోడ్లో పాకెట్ ఫ్రెండ్లీ శారీస్ అండ్ కంఫర్టబుల్ వేరింగ్ శారీస్ అండి. చాలా కంఫర్ట్గా ఉంటుంది ఫ్యాబ్రిక్, అలాగే బడ్జెట్ పరంగా కూడా చాలా ఈజీగా ఉంటుంది మనకి. నెక్స్ట్ వచ్చేసి చందేరి అండి. ఇవి చందేరిలో బిగ్ బార్డర్ శారీస్ అండి. మీరు చూసినట్టయితే ఇవి, ఈ చందేరి వచ్చేసి పర్టికులర్గా కోల్కతా మ్యానుఫ్యాక్చరింగ్ అండి. యాక్చువల్గా మనకు చందేరిలో ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే మనకు ఒక 3-4 టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి చందేరిలో. మనకు వచ్చేసి లైక్ ప్యూర్ చందేరి ఊరు నుంచి వచ్చేవి ఒక రకమైన ఫ్యాబ్రిక్ ఉంటుంది. అండ్ బాగ్రు అంటే రాజస్థాన్లో కూడా మనకు చందేరి అవైలబుల్ ఉంటుంది, ఆ చందేరి ఫ్యాబ్రిక్ వేరుగా ఉంటుంది. కోల్కతాలో దొరికే చందేరీస్లో కూడా మనకి 2 or 3 వెరైటీస్ ఉంటాయండి. అంటే కొంతమంది ఏంటంటే కొంచెం మామూలు మల్మల్ కంటే కొంచెం హై
క్వాలిటీ కాటన్ ని కూడా చెందేరి అని చెప్పేస్తూ ఉంటారు కోల్కతాలో సో మనం చూసినట్లయితే కోల్కతాలో మనకి ఒక 3 టు 4 వెరైటీస్ ఆఫ్ చెందేరిస్ అవైలబుల్ లో ఉంటాయి అండ్ బాగ్రూ నుంచి వచ్చే చెందేరి వేరు ఉంటుంది ఒరిజినల్ చెందేరి కూడా వేరు ఉంటుంది ఇది కోల్కతా మ్యానుఫ్యాక్చరింగ్ చెందేరి అండి చెందేరిలో దట్ బిగ్ బోర్డర్ అండి ఇది मेरी बिग बॉर्डर चूसकनटते इदंत जरी बॉर्डर उ कदंत वे कलंकारी ब्लॉक प्रिंटिंग वैसा पलू मेरून वी सारी अंत ब्लैक पैना बीज अंड मेरून मोटिव्स वचाई पलूचे मेरून अंड बीज कलर वे दी ब्लौज इला प्रिंटेड वी ब्लैक की बीज कलर प्रिंटेड सारी प्रिंटेड ब्लौज वी दी स्लीव्स की इला बॉर्डर इच्छा इद्ते चाला बहुत असल अंत चूडा की काटन सारी अना सेम सिल्क लागे मन की चूडा अंत फैब्रिक पटक सिल्क टेक्चर इध ब्लैक की बीज अंड मेरून कॉम्बिनेशन वी दीन कॉस्ट 3500 अंडी 3500 अंडी दीन कॉस्ट नेक्स्ट ब्लैक अंडी ब्लैक बिग बॉर्डर इध सेम चूस ब्लैक कलर का इंदा फ्लवर् मोटिव वी पलू इक मैंगो मोटिव्स वी इध रोज फ्लवर् बूटी वचै सारी अंत कैना जरी बॉर्डर उ दी सेम मन की ब्लौज बीच कलर वी प्रिंटेड इदी ब्लौज अंडी ब्लौज चाला डीसेंट इच्चारंडी चिन्न प्रिंट वच्चिंदी चाला बागुंदी फैब्रिक इदी ब्लौज अंडी दीनिकी सारी की कॉम्बिनेशन चाला बागुंदंडी ब्लैक अंड बीज अयिते सूपर गा उंदी ब्लौज चिन्न प्रिंट वच्चि चाला डीसेंट गा अनिपिस्तुंदी दीन कास्ट कूडा मनकु वच्चेसि 3500 अंडी इदी 3500 अंडी नेक्स्ट कूडा चंदेरी बिग बॉर्डर सारी अंडी इंदाक चूसा भी रोड ब्लैक कलर कदा इध बीच कलर अंडी बीच मेरून कॉम्बिनेशन मन की सारी इदंत कलंकारी प्रिंट इदे मन की पल्लू वे ज्योमेट्रिकल मोटिव्स इच्छा अलागे ट्रेडिशनल कलंकारी टाइप इच्छा मोटिव्स दी ब्लौज मन की प्रिंटेड ब्लौज वस्तुंदी इंदाक ब्लैक बीज वा इपड़े क्रीम कलर की इदे बीच कलर मीद मेरून ब्राउन की बीच कलर मीद ब्लैक कलर प्रिंट इच्छारंडी ब्लौज की स्लीव्स की बॉर्डर वे मन की कोई चूडा की ट्रेडिशनल कलंकारी टाइप ब्लॉक प्रिंटिंग इध चूँ बीच कलर इध 3500 अंडी नेक्स्ट चंदेरी इंकोकटी इध सेम बीच कलर बीच की मेरून कॉम्बिनेशन बीच की मेरून इदंत ब्लॉक प्रिंटिंग वच्चिंदी पल्लू मन की मेरून अंड ब्लैक कॉम्बो वी दी ब्लौज प्रिंटेड ब्लौज इच्छारंडी इदी ब्लौज चंदेरी सारी की बिग बॉर्डर सारी की इलांट ब्लौज इच्छारंडी इदेंटंटे कोंचेम टाइगर बॉडी मीद उंडे स्ट्राइप्स उंटाई कदा अला वच्चिंदी ब्लौज कोंचेम ट्रेंडीगा एदो वेरैटीगा उंदंडी बीच की बीच कॉम्बिनेशन इदी कूडा मन की 3500 अंडी दीन कॉस्ट कूडा 3500 अंडी नेक्स्ट वे चंदेरी बिग बॉर्डर अंडी इद्ते चाला नचिंद पर्सनल पर्पल कलर मीद इला वाइट सर्किल्स चाल डिफरेंट ट्रेंडी इदेटे मुल्तानी मट्टी कलर अंडी इध मुल्तानी मट्टी कल नेचुरल कलर्स इवीं सो इदे दी मन की ब्लौज सेल्फ प्रिंटे वी इध ब्लौज सेल्फ प्रिंट विथ बॉर्डर वी ब्लौज इदे सारी अंत वायलेट शेड सारी इला चूडा कोई डल शेड एंकंटे मुल्तानी मट्टी तो वेस कलर्स चूडगा डस्टी अला अतू उ दीन कास्ट मन को 3500 अंडी नेक्स्ट चंदेरी बिग बॉर्डर अंडी इध सेम अंडी मुल्तानी मट्टी तेस कलर ग्रीन अच्छे असल बागनो चूडगा ग्रीन कलर की मंची अंटे मध्य बीज ग्रीन मल्ल बीज अंड ग्रीन अकड़ अंत शिबोरी एला वस्तो टई अंड अला उदी कलर कांबो चाल डिफरेंट उदे दी ब्लौज सेल्फ प्रिंट वी इला वो ब्लौज इध 3500 अंडी दी नेक्स्ट कलर वच्चेसी इंदा पर्पल एला नच्चिंदो नाकु ई कलर कूडा ई पिंक कूडा चाला बा नच्चिंदंडी अंटे इदी मुल्तानी मट्टी कलर लोने कानी पिंक एंदुको चाला डिफरेंट गा अनिपिस्तुंदी चूडगाने इंदुलो वच्चेसी चिन्न चिन्न पैरट मोटिव्स वच्चायी अंड बर्ड्स मैंगो मोटिव्स पल्लूलो वच्चेसी ट्री मोटिव्स इला वच्चायंडी सारी अंता दीनिकि कूडा पैन కింద కూడా మీకు జెరీ బోర్డర్ వచ్చింది దీనికి కూడా సేమ్ సెల్ఫ్ ప్రింట్ బ్లౌజే వచ్చిందండి మనం చూస్తే ఇది సెల్ఫ్ ప్రింట్ బ్లౌజ్ అండి
చాలా డిసెంట్ గా ఉంటది ఇదైతే కట్టుకుంటే ఇది ఏంటంటే మీరు కొంచెం ఫస్ట్ స్టిచ్ చేయించుకునే ముందే ఒకసారి పాలిషింగ్ గాని రోలింగ్ గాని ఇస్తే ఇది కొంచెం బాగా ఉంటుంది ఎందుకంటే ఇవి కొంచెం నేచురల్ డైస్ కాబట్టి ముల్తాని మట్టితో వేస్తారు కాబట్టి కొంచెం అలా మిక్ చూడడానికి ఫస్ట్ లో అలా అనిపిస్తూ ఉంటుంది డస్టీ షేడ్స్ లాగా కానీ ఒకసారి రోలింగ్ చేసి చాలా బాగుంటాయండి ఈ కలర్ కూడా చాలా బాగుంది పింక్ షేడ్ ముల్తాని మట్టి కలర్స్ లో పింక్ షేడ్ అండి దీని కాస్ట్ కూడా 3500 అండి ఇది కూడా సేమ్ అండి చందేరిలో ఇది ముల్తాని మట్టి కలరే అండి ఇది కూడా ఇది వచ్చేసి పెసర గ్రీన్ అండి మూంగ్ దాల్ గ్రీన్ అంటాం కదా ఆ గ్రీన్ కాంబోలో వచ్చింది ఇది కూడా మీరు చూసినట్లయితే కింద పైన సేమ్ జెర్రీ బోర్డర్ వచ్చింది మధ్యలో అంతా ఫ్లవర్ మోటివ్స్ వచ్చాయండి పల్లూలో వచ్చేసి డిఫరెంట్ చిన్న చిన్న బ్లాక్స్ యూస్ చేశారు దీనికి కూడా బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ ప్రింటే వస్తుందండి ఈ కలర్ వస్తుంది ఈ కలర్ బ్లౌజ్ కి విత్ బోర్డర్ వస్తుందండి ఇవి ఏంటంటే సెల్ఫే వేస్తే బాగుంటాయి డీసెంట్ గా ఉంటాయి ఇవి ఏంటంటే కాంట్రాస్ట్ బ్లాక్ వేసినా ఏది వేసినా అంత సెట్ అవ్వ వీటికి ఇది చూసారు కదండి ఈ గ్రీన్ కూడా చాలా బాగుంది కలర్ కాంబో ఇది కూడా 3500 అండి నెక్స్ట్ మహేశ్వరి సిల్క్ లోనే అండి ఇది వచ్చేసి పర్పుల్ మంచి వైలెట్ షేడ్ అండి బ్రింజాల్ కలర్ షేడ్ ఇప్పుడైతే చాలా మందికి చాలా ఫేవరెట్ కలర్ అయిపోయింది అన్నిట్లో ఈ కలర్ ఎక్కువ పోతుంది అండ్ ఇది వచ్చేసి దీనికి కూడా బీచ్ కలర్లో వచ్చేసి చిన్న చిన్నవి బ్లాక్స్ ఇచ్చారండి పళ్ళులో వచ్చేసి కొంచెం దీనికంటే కాస్త పెద్ద సైజ్ మోటివ్స్ ఇచ్చారు దీనికి కూడా సేమ్ అండి ప్లెయిన్ విత్ బార్డర్ వస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుంది దీనికి కూడా బ్లౌజ్కి బార్డర్ వస్తుంది ప్లెయిన్ ఉంటుంది బ్లౌజ్ అంతా చిన్న బార్డర్ మనకు శారీలో వచ్చిన బార్డరే వస్తుందండి ఇది పర్పుల్ షేడ్ దీని కాస్ట్ కూడా మనకి 1800 అండి మహేశ్వరి సిల్క్స్ అని 1800 అండి నెక్స్ట్ మహేశ్వరి సిల్క్లోనే ఇది ఇంకొక కలర్ అండి అంటే ఒకలాంటి టమాటో రెడ్ అనుకోవచ్చు లేదా లైట్ ఆరెంజ్ షేడ్ కేసరి కలర్ అనుకోవచ్చు కుంకుమ పువ్వు కలర్ అంటాం కదా ఆ కలర్ అయినా అనుకోవచ్చు దీంట్లో ఏంటంటే కొంచెం మన ముగ్గు మోటివ్స్ ముగ్గు డిజైన్ అంటాం కదా ముగ్గు డిజైన్లో మోటివ్స్ వచ్చాయి పళ్ళులో వచ్చేసి కొంచెం ట్రీ మోటివ్స్ వచ్చాయండి ఇది కూడా చాలా బాగుంది డిఫరెంట్ కలర్ కాంబో ఇది కూడా సేమ్ అండి బ్లౌజ్ ఇలా ప్లెయిన్ వచ్చి బార్డర్ వస్తుంది ఇది కూడా మనకి కాస్ట్ వచ్చేసి 1800 అండి నెక్స్ట్ వచ్చేసి ఇది మహేశ్వరి సిల్క్లోనే బాటిక్ అండి ఇది బాటిక్ కూడా ఇదేంటంటే డార్క్ దగ్గర నుంచి చూస్తే కానీ తెలియదు దీని మీద బ్లాక్ అండ్ మెరూన్ రెండు ఉన్నాయి కాంబినేషన్ మీకు కింద పైన ఈ బార్డర్ కూడా ఉంది దీనికి ఏంటంటే ఈ బ్లాక్ షేడ్లో బ్లౌజ్ వచ్చిందండి కానీ శారీ అంతా డార్క్ మెరూన్ అండ్ బ్లాక్ కాంబోలో ఉంటుంది ఇది బ్లాక్ బ్లౌజ్ అండి ఇది కూడా మనకు వచ్చేసి 1800 అండి దీని కాస్ట్ కూడా నెక్స్ట్ వచ్చేసి ఇది బ్లూ ఇండిగో బ్లూలో మహేశ్వరి సిల్క్ అండి సేమ్ ఇది వచ్చేసి డైమండ్ షేప్లో మోటివ్స్ వచ్చాయి కింద పైన కూడా మీకు చిన్న జరీ బార్డర్ ఉంది అలాగే దీనికి కూడా బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ విత్ బార్డర్ ఉంటుందండి ఇది బ్లౌజ్ అండి చూసినట్టయితే ఇవన్నీ కొంచెం డీసెంట్గా ఉంటాయి కట్టుకుంటే కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఏ కలర్ అయినా కూడా చూస్తుంటే ఏ కలర్ ఆ కలరే బాగా అనిపిస్తూ ఉందండి ఇది కూడా చూసినట్టయితే మనకి లివా ట్యాగ్ ఉంటుంది ఇవన్నీ కూడా నేచురల్ డైస్ దీని కాస్ట్ కూడా 1800 అండి నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా బాటిక్ అండి మహేశ్వరిలో బాటిక్ ఇదేంటంటే మెరూన్ అండ్ ఆరెంజ్ కాంబోలో వచ్చింది ఇది జనరల్గా మనకు బాటిక్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఇది ట్రెడిషనల్ కలర్ అండి బాటిక్లో మీరు చూసినట్టయితే ఫస్ట్ నుంచి అంటే లైక్ 10-15 ఇయర్స్ బ్యాక్ బాటిక్ ఎప్పుడు స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా ఇవి చాలా ట్రెడిషనల్ కలర్ దీనికి కూడా వచ్చేసి బ్లౌజ్ ప్లెయిన్ ఉంటుంది ప్లెయిన్ విత్ బార్డర్ వస్తుంది శారీ అంతా ఇలా బాటిక్ ప్రింట్ ఉంటుందండి ఇదేంటంటే మెరూన్ అండ్ ఆరెంజ్ కలర్ షేడ్ ఇది కూడా కాస్ట్ 1800 అండి నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మహేశ్వరి సిల్కే మహేశ్వరి సిల్క్లో బ్లాక్ ప్రింటింగ్ అండి ఇది వచ్చేసి బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ ఇది బ్లాక్ బార్డర్ వచ్చేసి మెరూనిష్ రెడ్ అండి ఇది మీకు పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది జస్ట్ సింపుల్గా లైన్స్ బ్లౌజ్ ఏమో ఇలా ప్లెయిన్ విత్ బార్డర్ వస్తుందండి దీనికి ప్లెయిన్ విత్ బార్డర్ ఇది బ్లాక్ అండ్ రెడ్ కాంబోలో వస్తుంది ఇది కూడా మనకి 1800 అండి దీని కాస్ట్ కూడా 1800 నెక్స్ట్ మహేశ్వరి సిల్క్లోనే ఇది వచ్చేసి నావీ బ్లూ అండి నావీ బ్లూకి రెడ్ కాంబినేషన్లో వచ్చింది ఇది కూడా చాలా బాగుందండి ఇదైతే చాలా కట్టుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటాయి శారీస్ ఇది వచ్చేసి మనకి పళ్ళు జస్ట్ సింపుల్ లైన్స్ వచ్చిందండి దీనికి బ్లౌజ్ కొంచెం వెరైటీగా ఇచ్చారు ఇలా వేవ్స్ ఇచ్చారు బ్లౌజ్లో లైట్గా ప్రింట్ ఇచ్చారు బార్డర్ ఇచ్చారండి చూసినట్టయితే వేవ్స్ వచ్చింది ఇది నావీ బ్లూకి రెడ్ కాంబో అండి ఇది చాలా బాగుంది కాంబినేషన్ ఇది ఏంటంటే కొంచెం మనకి ఇక్కత్ ప్యాటర్న్ మోటివ్స్ ఉన్నాయి దీంట్లో ఇది వచ్చేసి ఇది కూడా 1800 అండి మనకి
నెక్స్ట్ వచ్చేసి రెడ్ అండి, రెడ్ అండ్ బ్లాక్. ఇదైతే ఎప్పుడూ ఎవర్ గ్రీన్ కాంబినేషన్. ఇది బ్లాక్ అంటే జెడ్ బ్లాక్ కాదు, కొంచెం మెరూనీ షేడ్ ఉంది, జెడ్ బ్లాక్ అయితే కాదు. రెడ్ అండ్ బ్లాకే బట్ నాట్ ప్యూర్ బ్లాక్ అండి. ఇది కొంచెం బ్రౌన్ మిక్స్డ్ బ్లాక్ లాగా ఉంది. శారీ అంతా కూడా జస్ట్ వేవ్స్ మోటివ్ వచ్చింది, పళ్ళులో జస్ట్ లైన్స్ వచ్చిందండి. బ్లౌజ్ వచ్చేసి సేమ్ ఇలా ఈ కలర్కి మనకు వచ్చేసి జస్ట్ బార్డర్ ఇచ్చాడు, ప్లెయిన్ విత్ బార్డర్ అండి. ఇది ఇది కూడా మనకి 1800 అండి కాస్ట్. ఇది కూడా నెక్స్ట్ అండి మహేశ్వరి సిల్క్లో. ఇది మంచి డార్క్ కొంచెం బాటిల్ గ్రీన్ కంటే కొంచెం లైటర్ షేడ్, కానీ బాటిల్ గ్రీన్ కిందకే వస్తుంది. దానికి మెరూన్ కాంబో అండి. ఇది మన ట్రెడిషనల్ కాంబినేషన్. దీనికి కూడా సేమ్ ఇక్కత్ మోటివ్స్ ఇచ్చాడు. ఇందాక మనం నావీ బ్లూ రెడ్ కాంబో చూసాము, ఇది గ్రీన్ అండ్ రెడ్ కాంబో. ఇది కూడా పళ్ళు మికిలా లైన్స్ ఉంటుందండి. బ్లౌజ్ వచ్చేసి సేమ్ దీనికి కూడా ఇలా వేవ్స్ వచ్చింది అండ్ బార్డర్ వచ్చిందండి. ఇది చాలా అంటే లుక్ వైజ్ చాలా బాగున్నాయి. ఇవైతే కట్టుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇది కూడా మనకి కాస్ట్ వచ్చేసి 1800 అండి. ఇంకోటి లాస్ట్ది అండి ఈరోజు ఎపిసోడ్కి, ఇది లాస్ట్ శారీ. ఇది వచ్చేసి మంచి లైట్ పెసరు గ్రీన్కి ఆరెంజ్ షేడ్ అండి. చాలా బాగుంది. ఇదైతే ఆరెంజ్ అంటే కూడా ఆరెంజ్ కాదు, ఇది మ్యాంగో ఎల్లో అనుకోవచ్చు. ఈ గ్రీన్కి మ్యాంగో ఎల్లో. ఇదంతా ట్రీ మోటివ్స్ వచ్చింది. ఇది కూడా సేమ్ మహేశ్వరియేనండి. దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వచ్చిందండి. ఇది బ్లౌజ్ కూడా ప్రింట్ చాలా బాగుంది. ఇది అసలు చాలా డీసెంట్గా ఉంది దీన్ని. ఇది కూడా మనకు వచ్చేసి కాస్ట్ 1800 అండి. ఈరోజు చూసారు కదా శారీస్ అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి. లైట్ వెయిట్, ఈజీ టు డ్రేప్ అండ్ పాకెట్ ఫ్రెండ్లీ అండి. ఇలాంటి శారీస్ చూడాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ వ్యూస్ బై మాధురి అండి. మీకు డైలీ అప్డేట్స్ ఇస్తాను ఖచ్చితంగా. మీకు కొత్త వెరైటీస్తోనే నేను మీ ముందుకు వస్తూ ఉంటాను. అండ్ ఇప్పటి నుంచి ఎప్పుడు రెగ్యులర్ అప్డేట్స్, ఎవ్రీ 3 డేస్కి ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండి. నమస్తే.